నీకు బాగా అంటే సంతోషం వేసినా లేదంటే ఏదైనా ఇప్పుడు బాధ అనిపించినప్పుడు ఎటువంటి జానపదం ఏదైనా పాటలు పాడుకుంటావుగా? పాడుకుంటా. ఏం పాడుకుంటుంటావు? లేదంటే ఇంటి పని చేసేటప్పుడు ఏదైనా ఇంటి పనో పొలం పనో ఏదో ఒక పని చేసేటప్పుడు కూడా మనకి తెలియకుండానే వస్తుంటాయి కొన్ని పాటలు పాట పాడేటప్పుడు. అప్పుడు అటువంటిప్పుడు అట్లా పాడుకునే పాట ఒకటి పాడు జానపదం. జానపదం సార్, పెద్ద పెద్ద సార్ అన్ని పాటలు. నువ్వు పెద్దగా ఉంటే కొంచెం పాడు చాలు, పల్లవి పాడి వదిలేసి లేదంటే పల్లవిని ఒక చరణం. సువే సువన్న లాల సువన్న లాల సువాని పాట వాడే రాజు సెల్లెలా. సువే సువన్న లాల సువన్న లాల సువాని పాట వాడే రాజు సెల్లెలా. తెల్ల తెల్లని ఎడ్లు తెల్లెడ్లు మావి తెలివైన దాన కొండ మాది పూర్ణిల్లు. తెల్ల కొడేలు మావి తెల్లెడ్లు మావి తెలివైన దాన కొండ మాది పూర్ణిల్లు. సువి సువర్ణ లాల సువర్ణ లాల సువాని పాట వాడే రాజు సెల్లెలా. సువి సువర్ణ లాల సువర్ణ లాల సువాని పాట వాడే రాజు సెల్లెలా. నల్ల కొడేలు మావి నల్లెడ్లు మావి నయమైన దాన కొండ మాది పూర్ణిల్లు. నల్ల కొడేలు మావి నల్లెడ్లు మావి నయమైన దాన కొండ మాది పూర్ణిల్లు. సువి సువర్ణ లాల సువర్ణ లాల సువాని పాట వాడే రాజు సెల్లెలా. సువి సువర్ణ లాల సువర్ణ లాల సువాని పాట వాడే రాజు సెల్లెలా. ఎర్ర కొడేలు మావి ఎర్రెడ్లు మావి ఎలుగైన దాన కొండ మాది పూర్ణిల్లు. ఎర్ర కొడేలు మావి ఎర్రెడ్లు మావి ఎలుగైన దాన కొండ మాది పూర్ణిల్లు. సువి సువర్ణ లాల సువర్ణ లాల సువాని పాట వాడే రాజు సెల్లెలా. సువి సువర్ణ లాల సువర్ణ లాల సువాని పాట వాడే రాజు సెల్లెలా. ఏంటి అమ్మ ఏం చెప్పుకుంటుంది? మా పుట్టిల్లు గురించి చెప్తా ఉందా? పుట్టిల్లు గురించి ఒక దగ్గర కూర్చుంటదంట, చేతి మీద అడ్రస్ చూసి ఎవరు నీవని అంటే అది చూసుకుంటా పాటలాక పడుతుందంట. వాళ్ళ అమ్మ ఎవరు రాసి పాడి చనిపో రాసి చనిపోతుందంట. ఆమె చిన్నప్పుడు నుంచి తిరుగుతూ తిరుగుతూ వాళ్ళ ఒక మరిసెట్టు కాడ కూర్చొని ఆ పాట పాడుతుంటది, మా ఊరు ఇది అని ఆ పాటలనే అర్థం ఉంటది. అది అది కథనే ఉంది సార్. అది ఏం కథ? అది దనకొండ పట్నం అని పెద్దిరాజుల కథ. పెద్దిరాజుల కథ అది. దాంట్లో ఆమె బిడ్డ పెద్దిరాజు బిడ్డ. ఓకే ఓకే. అట్లా ఇక మరి ఇక రైతులు ఇప్పుడు పొలం పనులు ఇప్పుడు వర్షాలు వానలు వానల మీద కూడా పాటలు ఉంటాయిగా. వాన మీద ఏదైనా పాట వచ్చినా నీకు? రాస్తారు సినిమాలో ఎన్నాళ్ళు గుర్తొచ్చామే వాన అని అప్పుడు త్రిష ప్రభాస్ ఆ సినిమాలోనే పెడితే ఇక జానపదాల మీద ఎన్ని ఉండుంటాయి. నువ్వు యాద్ చేసుకోవాలి మరి. మరి చందమామ మీద అయితే ఇంక లెక్కలేని ఎన్ని ఉంటాయి. చందమామ పాడు మరి పాడు. చందమామ మీద పాడపోతే ఎట్టా, జనాలు ఊరుకోరు. పాడు. అందన్నలాడేటి సందమామ సందమామ ఆడుకుందాము రావోయి సందమామ. అందన్నలాడేటి సందమామ ఆడుకుందాము రావోయి సందమామ. నిన్న మనం ఆడిన్న సందమామ గాని మల్ల కిందోయి సందమామ. నిన్న మనం ఆడిన్న సందమామ గాని మల్ల కిందోయి సందమామ. అందనలాడేటి సందమామ ఆడుకుందాము రావోయి సందమామ. అరుగుల్ల సింతగూడెం దొరాలున్న గొరంపల్లి సందమామ మెల్ల మెల్లంగా రావోయి సందమామ. అందనలాడేటి సందమామ సందమామ ఆడుకుందాము రావోయి సందమామ. మొన్న మనం ఆడిన్న సందమామ సందమామ గా మతుగుల్ల కిందోయి సందమామ. మొన్న మనం ఆడిన్న సందమామ గా మతుకిల్ల కిందోయి సందమామ. అందనలాడేటి సందమామ ఆడుకుందాము రావోయి సందమామ.
అరుగుల్లా సింతగుడెం దొరాలున్న గరం పల్లి సందమామ మెల మెల్లంగా రావోయి సందమామ. బాగుంది బాగుంది బాగుంది. చందమామ, చందమామ మీద మనకి మన జానపదంలో ఎన్నో పాటలు ఉన్నాయి. సో అందులో ఒక పాట మనకి చెల్లెమ్మ రాజమణి మరి పాడింది. తర్వాత ఇంకా మరి అంటే సినిమాలు అయితే చూస్తుంటామా, సినిమాల్లో జానపదాలు ఈ మధ్య అది సారంగధర్య పాట, బుల్లెట్ బండి పాట, బుల్లెట్ బండి పాట సినిమా కాదు కానీ బాగా బాగా అయింది కదా. పెళ్లి కూతురు డాన్స్ చేసేసరికి అసలు ప్రపంచం అంతా అది తిరిగింది ఆ పాట. అవునా? ఏమన్నా నేర్చుకుంటావు మరి ఆ పాట బుల్లెట్ బండి కొంచెం అన్నా? మరి పాట అటువంటిది పాడాలి కదా, జనాలు అందరూ పాడుకున్న పాట, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు తాతల వరకు అందరూ విన్న పాట, అందరికి ఇష్టమైన పాట. పాడు. అది ఎంత పెద్దగా రాసారు. వద్దు, నీకు వచ్చినంతే పాడు, నువ్వు పాడితే ఎలా ఉంటది అనేది జస్ట్ అంతే. నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పాడు కుడు 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 కని ఎందాల దునియానే చూపిస్తా పా చుక్కి బుక్కు చిక్కు చిక్కు బుక్ అని. నీ బుల్లెట్ బండకి వచ్చేస్తా పాడు కుడు 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 కని ఎందాల దునియానే చూపి. బాగుంటది పాట, నువ్వు పాడితే బాగుంది కానీ నువ్వేమో రెండు లైన్లే పాడుతుంది అట్లా. తర్వాత ఇంకా సారంగ దర్యాలోది ఆ పాట ఏమంటే రైకులు కట్టి సారంగ దర్యా మధ్య గొడవ అయింది కమ్మ అప్పుడు. సారంగ దర్యా ఏంటది ఆ పాట? నీ మట్టి అది రమ్మంటే రాదురా సారంగ దర్యామంటే రాదురా సెలియా దాని పేరే సారంగ దర్యా దాని ఎడంబు జమ్మిన కడవా దాని ఎజంటు రాయికలు మెరియా అది రమ్మంటే రాదురా సెలియా దాని పేరే సారంగ దర్యా. నేర్చుకోవాలంటే ఇటువంటి బాగా జనాల్లోకి వెళ్ళిన పాటని వదిలిపెట్టకూడదమ్మా. పాడగలిగినప్పుడు నువ్వు పాడితే ఎట్లా ఉంటది, ఒక్కొక్కరు ఒక రకం పాడతారు కదా అంటే పాడిన పాట కొన్ని వందల లక్షల మంది పాడుకున్న పాట కదా అది. అంటే అప్పుడు జానపదం అంటే కొన్ని సేకరణ పాటలు ఉంటాయిలే, అట్లా మరి సేకరణ పాడేదని పాడు మరి. నువ్వు సేకరించుకుందో లేదంటే జనాలకు తెలియదు ఈ పాట కొత్త పాట అనిపిస్తుంది కదా, అట్లా అనిపించే పాట ఒకటి పాడు. దేవుళ్ళ పాట ఒకటి ఏదైనా తెల్ల తెల్ల ఎడ్లంట మల్లయ్య తెల్ల ఎడ్లా బండంట మల్లయ్య తెల్ల తెల్ల ఎడ్లంట మల్లయ్య తెల్ల ఎడ్లా బండంట మల్లయ్య బండి మీద నువ్వు వస్తే మల్లయ్య బండి కింద నా శవ మల్లయ్య బండి మీద నువ్వు వస్తే మల్లయ్య బండి కింద నా శవ మల్లయ్య ఏమయ్యా కొమరెల్లి మల్లయ్య రావయ్యో రడవేరి మల్లయ్య ఏమయ్యా కొమరెల్లి మల్లయ్య రావయ్యో రడవేలి మల్లయ్య ఎర్ర ఎర్ర ఎడ్లంట మల్లయ్య ఎర్రెడ్లా బండంట మల్లయ్య ఎర్ర ఎర్ర ఎడ్లంట మల్లయ్య ఎర్రెడ్లా బండంట మల్లయ్య బండి మీద నువ్వు వస్తే మల్లయ్య బండి కింద నా పూజ మల్లయ్య బండి మీద నువ్వు వస్తే మల్లయ్య బండి కింద నా పూజ మల్లయ్య ఏమయ్యా కొమరెల్లి మల్లయ్య రావయ్యో రడవేలి మల్లయ్య ఏమయ్యా కొమరెల్లి మల్లయ్య రావయ్యో రడవేలి మల్లయ్య నల్ల నల్ల ఎడ్లంట మల్లయ్య నల్లెడ్లా బండంట మల్లయ్య నల్ల నల్ల ఎడ్లంట మల్లయ్య నల్లెడ్లా బండంట మల్లయ్య బండి మీద నువ్వు వస్తే మల్లయ్య బండి కింద నా పూజ మల్లయ్య బండి మీద నువ్వు వస్తే మల్లయ్య బండి కింద నా పూజ మల్లయ్య ఏమయ్యా కొమరెల్లి మల్లయ్య రావయ్యో రడవేలి మల్లయ్య ఏమయ్యా కొమరెల్లి మల్లయ్య రావయ్యో రడవేలి మల్లయ్య. బాగుంది. కొమరెల్లి కొమరెల్లి మల్లయ్య మీద కదా? అవును సార్. చెప్పు, అర్థం చెప్పు కొద్దిగా.
మల్లయ్య మీన మల్లన్న అంటే శివుడు శివుడు రణస్తా ఆయన పూజ అదే ఇప్పుడు ఇట్లా చేస్తారు కదా సార్ తేర గుంజుతారు కదా సార్ ఆ తేర గుంజినప్పుడు వీళ్ళ కింద పూజ చేస్తారని అట్లా అది భావం ఉంది సార్ దాంట్లో ఆయన విగ్రహం పైన ఉంటది కదా కిందకి వెళ్ళి ఇక పూజలు చేసుకుంటా అట్లా పోతారు కదా సార్ ఆ దానికి అర్థం అది ఉంది ఆ పాట అట్లా మరి ఇంట్లో మీ ఆయన గారు రాములు గారు ఏం పాటలు అడుగుతుంటాడో ఏం పాడుతుంటో నువ్వు ఎప్పుడన్నా ఆయన కోసం ప్రత్యేకంగా ఏదైనా ఆయన అడుగుతుంటా ఈ పాట ఏదైనా కొంచెం బాగుంది బాగా పాడు అని అట్లా ఆయన ఏం అడగలేదు సార్ నా సొంతంగా నేనే ఇంకా అట్లా ఒకటి ఇట్లా ఒకటి రాసినట్లు వాడుకున్నా సార్ అంతేనా ఆయనకు బాగా నువ్వు పాడేటప్పుడు ఈ పాట మంచిగా ఉంది రాజమణి నా కోసం పాడు అని ఎప్పుడన్నా అట్లా అడిగిండా ఆయనకు నా వాయిస్ మంచిగా ఉంటుంది అని అంటాడు అవునా ఏం మంచిగా ఉంది అట్లే ఉంది ఎప్పుడు నార్మల్ అందరిలాగా ఉంది అని అంటాడు కానీ కాకపోతే నేను చిన్నప్పటి నుంచి వాడినా కాబట్టి నాది అందరు అన్నారు ఎక్కడ వాడినా వాళ్ళందరూ అన్నారు బాగుంది నీ వాయిస్ అందుకని అయినా నాకు పాటలు అంటే ఇష్టం రోజు అప్పుడప్పుడు వినేసి ఇంకా అంటే అట్లా ఏం బాగుంది బాగుంది అంటే ఇంకా బాగోదులే అని బాగున్నా కూడా అనలాపోతున్నా అన్నమాట చెప్పలేకపోతున్నా ఆయన పాడతారు ఆ పాటలు పాడాడు పాడ్డా మరి ఇంట్లో ఇంకా పిల్లలు ఎంతమంది నీకు ముగ్గురు ఆడపిల్లలు సార్ అబ్బాయి కోసం ఆగి మూడో సంతానం కూడా ఆడబిడ్డ అయిందా అవును సార్ అంతే కాదు ఇప్పుడు ఏం చదువుతున్నారు మరి పిల్లలు ఒక ఆమె సెవెంత్ క్లాస్ చదువుతుంది ఆమె ఫస్ట్ ఒక ఆమె చిన్నది సార్ ఎట్లా మరి పొలాలు ఉన్నాయా ఉన్నాయి సార్ ఉన్నాయా ఏం పడుతుంది అందులో ఏం వేస్తుంటారు వరిసే నేస్తాం కొద్దిగా టమాటా కూరగాయలు కూరగాయలు అవి పెట్టారు పత్తి వేస్తుంటారా పత్తి పండుద్ది అయిట పండుద్ది బర్రెలు గొర్రెలు అట్లా ఉన్నాయా మరి ఏం లేవు సార్ ఏ పెంచట్లేదు వీళ్ళే గ్రామంలో పల్లెలు అన్ని పెంచుతారు కమ్మా పెంచుతారు కానీ మా కాడ ఇల్లు వారు సార్ ఇంకా మా ఆయన ఆటో డ్రైవర్ ఇంకా నేనేం అక్కడికి వెళ్ళి వస్తాను ఇక పల్లె ప్రగతి పని సరిపోతుంది ఇంకా పాపలేమో స్కూల్కి వేస్తారు ఇంకా అంతే ఇక నేను ఇప్పుడు వెళ్తుర్రా స్కూల్కి ఇప్పుడు పోతలే సార్ ఆమె అది పరిగిల హాస్టల్ ఉంటుంది సార్ నా పెద్ద కూతురు పెద్దమ్మాయి ఏం చదువుతుంది పెద్దమ్మాయి సెవెంత్ క్లాస్ చదువుకుంటాం సార్ ముగ్గురు బాగా చదువుతారా మరి చదువుతారు ఇంక ఇప్పుడు ఆమె ఫస్ట్ ఉంది ఇంకొక చిన్నగా ఉంది ఇంకొక ఆమె ఓకే 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 మరి చదువు మీద ఏమన్నా పాట ఇంకోటి పాడు పోస్ట్లో ఒకటి పాడినట్టు పిల్లల చదువు గురించి చదువు మీద ఆడపిల్లల చదువు మీద పాట రాదు ఏదైనా ఉందా అట్లా ఉంది సార్ ఆడపిల్లల పిల్లలు చదువు ఇంటికి వెలుగు ఆడబిడ్డ అప్పుడు ఏదైనా ఆడబిడ్డ నేర్చుకుంటే అది కుటుంబం మొత్తానికి ఒక వెలుగులాగా ఉంటుంది అనే అర్థంలో ఉంటాయి చాలా ఉంటాయి అట్లా నువ్వు నేర్చుకునే ఏమైనా ఉన్నాయా ఆడపిల్లలు అంటే ఒకటి ఉంది సార్ చిన్నగా పాడు అమ్మా నన్నాదుకోవే అడుగున పడి ఉన్నానమ్మా అమ్మా నన్నాదుకోవే అడుగున పడి ఉన్నానమ్మా ముళ్ళ పదల్లో చిక్కిన గువ్వలు ఎగిరేదేటమ్మా అమ్మా ముళ్ళ పదల్లో చిక్కిన గువ్వలు ఎగిరేదేటమ్మా అమ్మా గాలి పటాకుల గోళం బిల్లలు రారమ్మంటే బడికి గాలి పటాకుల గోళం బిల్లలు రారమ్మంటే బడికి గనగన గంటలు నా తోటి పిల్లలు పరుగులు తీస్తుంటే బడికి గనగన గంటలు నా తోటి పిల్లలు పరుగులు తీస్తుంటే బడికి అమ్మా నన్నాదుకోవే అడుగున పడి ఉన్నానమ్మా అమ్మా నన్నాదుకోవే అడుగున పడి ఉన్నానమ్మా ముళ్ళ పదల్లో చిక్కిన గువ్వలు ఎగిరేదేటమ్మా అమ్మా ముళ్ళ పదల్లో చిక్కిన గువ్వలు ఎగిరేదేటమ్మా అమ్మా ఇది పిల్లల గురించి ఉంది సార్ ఈ పాట బాబా చాలా బాగుంది అది రాసిన రచయిత ఎవరో కానీ ముళ్ళ పొదల్లో చిక్కిన గువ్వలు ఎగిరేది ఎట్టమ్మా బా ఎంత మంచి అది అర్థాన్ని ఇచ్చేటువంటి మా వాక్యం అది చాలా మంచి పాట అది తర్వాత సరే సార్ ఇంకా ఇంకా ఏం పడతావు ఇంకేమున్నాయి ఏమన్నా అన్నీ వాడినవా ఇంకేమన్నా వ్యాధికి ఉన్నాయా పాడాల్సినవి ప్రత్యేకంగా నువ్వు నేర్చుకున్నాయి రాసుకున్నాయి ఏదమ్మా చిన్నప్పటి పాట పాడు వస్తున్నాం వస్తున్నాం పిల్లలం ఆ రేపటి లోకం మాదే మాదే
వస్తున్నాం వస్తున్నాం పిల్లలం, ఆరేపటి లోకం మాదే మాదే. ఇంటి కాడ అంట్లు దోమి, ఇంటి కావలున్నాము ఇంటి కావలున్నాము. సెలకల సేన్లల మేము కంటి కపలగాసినాము కంటి కపలగాసినాము. భరత భరత మాత భాగ్యలం మేమా, బారి బారి పెద్దలంత మీరా. భరత మాత భాగ్యలం మేమా, బారి బారి పెద్దలంత మీరా. బాల్యమ్మ జన్మ హక్కు పిల్లలమై పిడుగులమై, బాల్యమ్మ జన్మ హక్కు పిల్లలమై పిడుగులమై. వస్తున్నాం వస్తున్నాం పిల్లలం, ఆరేపటి లోకం మాదే మాదే. వస్తున్నాం వస్తున్నాం పిల్లలం, ఆరేపటి లోకం మాదే మాదే. అయిపోయిందా? అదే పాడు, ఒక పాట అన్న పాడు కొంచెం ఇంకొద్ది. చాలా బాగుంది పాట. బాగుంది బాగుంది, వెరీ గుడ్. ఇంకా తర్వాత ఇంకేమున్నాయి? రైతుల మీద ఏం బాగలేదమ్మా, నువ్వు రైతు కష్టాలు చాలా ఉంటాయి కదా, ఏమన్నా అట్లా నేర్చుకున్నావా? అంటే తర్వాత అప్పుడు మధుప్రియ పాడిన ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనమ్మా, అది వచ్చా? మరి ఆ పాట పాడు, ఎందుకంటే ఆ పాట ఎవరు పాడినా కూడా చాలా ఆలోచింపజేసే పాట అమ్మా. అది సింగర్లు అందరూ పాడాలి అటువంటి. నీవు దిగులు చెందకమ్మా ఆడపిల్లనమ్మా, ఆడపిల్లనాని ఆడపిల్లనాని బాధ కడకమ్మా. అష్టంగా పుట్టానని అమ్మ అవస్థగా అంటున్నారా, ఈ పాడు లోకములో నన్ను ఈనంగా చూస్తున్నారా. అష్టంగా పుట్టిన కృష్ణుడినేమో దేవుడని అంటున్నారా, నన్నేమో పాడదని తిడుతున్నారా. ఆడపిల్లనమ్మా ఆడపిల్లనాని ఆడపిల్లనాని బాధ పడకమ్మా. అయిపోయింది అప్పుడే, రెండు నాలుగు లైన్లు పాడు పెద్దగా ఉంటుంది అంటున్నావు. నేర్చుకోవాలి కొన్ని పాటలు, మంచిగా బాగున్న పాటలు నేర్చుకోవాలమ్మా. తర్వాత ఎవరు చెప్పారు ఆ శ్రీ జాతికి స్వతంత్రం వచ్చిందని, ఆ పాట విన్నావా ఎప్పుడన్నా? విన్నా కానీ అది ఫుల్ రాదు, మొత్తం రాదు. సరే సరే, అయితే ఏదన్నా ఫోక్ సాంగ్ నీకు బాగా వచ్చింది, మంచిగా హుషారైన పాట పాడు ఒకటి. పాడితే తర్వాత మీ దోస్తులు అందరితో కలిసి అక్కడ ఇందాక ఏదో పాట అనుకున్నాం కదా, ఆ పాట అక్కడ పాడిద్దాం. ఇప్పుడు అందరు కలిసి పాడుదారు కానీ, వాళ్ళు కూడా పాడతారు, వాళ్ళు కూడా కనిపిస్తారు కదా. కానీ పాడే. నాగులు నాగులు నాగులో నా మంచి బావయో, నాగులు నాగులో నామే నా బావయ. నాగులు నాగులో నా మంచి బావయో, నాగులు నాగులో నామే నా బావయ. శవల కమ్మలు అడిగినయ్య శంప ముద్దులెప్పుడని, శవల కమ్మలు అడిగినయ్య శంప ముద్దులెప్పుడని. సేతుగాజులు అడిగినయ్య కౌగిలింతలెప్పుడని, సేతుగాజులు అడిగినయ్య కౌగిలింతలెప్పుడని. నడుముకు వడ్డానం అడిగ నన్నల్లు కోమని, నాగులు నాగులు నాగులో నా మంచి బావయో, నాగులు నాగులో నామే నా బావయ. నాగులు నాగులో నా మంచి బావయో, నాగులు నాగులో నామే నా బావయ. పట్టు పంచగడితే పాటేలు ఓలే ఉంటవయా, పట్టు పంచగడితే పాటేలు ఓలే ఉంటవయా. పలకరిత మాని పానమంత నీ మీదనయా, పట్టు పంచగడితే పాటేలు ఓలే ఉంటవయా. పలకరిత మాని పానమంత నీ మీదనయా, పలకరిత మాని పానమంత నీ మీదనయా. నాగులు నాగులో నా మంచి బావయో, నాగులు నాగులో నామే నా బావయ. నాగులు నాగులో నా మంచి బావయో, నాగులు నాగులో నామే నా బావయ. కాలు గజ్జలు అడిగినయ్య కాలు దొక్కుడెప్పుడని, కాలు గజ్జలు అడిగినయ్య కాలు దొక్కుడెప్పుడని. ఆపద్దు, మంచిగుంది పాట, బాగుంది.
పాట మొత్తం రాసుకుంది కదా, మరి బయటికి వెళ్ళిపోతే అందరూ మరి ఎవరొకరు చూసి ట్యూన్ మార్చుకొని పాడేస్తారని ఉంటది, అది వాళ్ళ భయం ఉంటది కరెక్ట్. దాన్ని మనం రెండు మూడు పాటలు రాసుకుంటాం, మనం అర్థం చేసుకోవాలి. చాలా బాగుందమ్మా ఈ పాట, వెరీ గుడ్ వెరీ గుడ్. అట్లా మరి ఇంకా ఇంకా ఏమున్నాయి పాటలు? ఈ పెళ్ళి పెళ్ళి అప్పగింతలు, ఇప్పుడు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయే పెళ్లి కూతురు వాళ్ళ అన్నల్ని వాళ్ళ అమ్మ నాయన్ని తలుచుకుంటూ పాడే పాటలు ఏమి అట్లా లేవా? అప్పగింతల పాటలు వస్తాయా? ఓకే ఓకే, పాడిపిద్దాం పాడిపిద్దాం. కానీ పెళ్లిళ్ళ పాటలు వస్తాయి, కానీ మంగళహారతుల పాటలు సార్ అవి పాడు. మంగళహారతి పాటలు కదా ఏంటి? మంగళహారతి చాలా ముఖ్యం కదమ్మా ఏ వేడుకలు అయినా. ఏదైనా మంచిది మంగళహారతి పాట ఒకటి పాడు. ఇప్పుడు ఈ తెలంగాణ ప్రాంతంలో, ఇప్పుడు జనరల్గా మన ప్రాంతంలో ఈ రెడ్లు మీద బాల రెడ్డి అని, ఇప్పుడు ఇందాక ఒక రెడ్డి మీద ఏదో పాడినాం, ఆయన ఏం రెడ్డి? యాదిరెడ్డి. యాదిరెడ్డి అట్లా ఉంటాయి పాటలు అట్లా. అటువంటిది ఇంకోటి ఏదైనా పాట వచ్చుగా? అవి నేను బాగా నేర్చుకోలేను సార్, రాజకీయ పాటలు అవి ఎందుకు లేవు. రాజకీయం అని కాదు ఇట్లా, ఇప్పుడు అది జానపదం. యాదిరెడ్డి అనేది ఫోక్ సాంగ్ కదా, ఫోక్ సాంగ్ అట్లా ఫోక్ లోనే ఉంటాయి. ఫోక్ లోనే కొడుకు నందిరెడ్డి అని అట్లా ఒక పాట ఉంది, రాయలసీమ ఫోక్ సాంగ్ అది. అప్పుడు రాయలసీమలో అది అదొక ఉద్యమంలో పోరాటం పోరాడి అందులో చనిపోతారు ఆయన. ఆ పాట ఇటు సైడ్ ఇంకో రకంగా ఉంటుంది మన తెలంగాణలో, వరంగల్ సైడ్ అటు. జానపదాలు ఏంటంటే ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు మారిపోతుంటాయి కొద్దిగా, ఆ ప్రాంతానికి తగ్గట్టు వాళ్ళు దాన్ని మార్చుకుంటూ ఉంటారు సింగర్లు. అట్లా సరే మన ప్రాంతంలో కూడా చాలా ఉన్నాయి ఈ రెడ్డి అంటే. ఇప్పుడు ఎవరో ఒక ఆమె ఇష్టపడటం, లవ్ చేస్తే ఆ రెడ్డి అబ్బాయిని ఇష్టపడుతున్నట్టుగా, లేదంటే రెడ్డి అబ్బాయి ఇప్పుడు ఇంకా వేరే అమ్మాయిని ఇష్టపడటం, అది ఉంటుంది కదా లవ్ కాన్సెప్ట్లోనే. సరే సరే సరే, అయితే ఇప్పుడు ఇంకేం పడుతుంది మరి లాస్ట్గా? నేను రాసుకున్న పాట పాడు. అది ఇందాక సగం పాడి ఆపినావు అదేగా పాడు. ఇప్పుడు రాజమణి తను రాసిన పాట పాడబోతుంది. ఇందాక కొంచెం పాడే కొద్దిగా టెన్స్ ఫీల్ అయింది, ఇప్పుడు మొత్తం ఇంకా ఆ టెన్షన్ పోయింది, ఇప్పుడు ఫ్రీగా పాడుతుంది మంచిగా. సో కాబట్టి ఆ ఈ ఊపులోనే ఆ పాట పాడేస్తుంది, వినండి. పాటమ్మా నా ప్రాణమా, పాటతోన నా జీవితమా. పాటమ్మా నా ప్రాణమా, పాటతోన నా జీవితమా. మంచిగా బ్రతకాలన్న ఆశ మాది, బ్రతకలేని మా జీవితాలు. మంచిగా బ్రతకాలన్న ఆశ మాది, బ్రతకలేని మా జీవితాలు. మంచిగా ఎదగాలన్న ఆశ మాది, ఎదగలేని మా జీవితాలు. రెక్కగా రెక్కలాడితేనే బుక్క నిండు, లేకుంటే మా కడుపులు ఎండు. రెక్కలాడితేనే బుక్క నిండు, లేకుంటే మా కడుపులు ఎండు. పాటమ్మా నా ప్రాణమా, పాటతోనే నా జీవితమా. ఒక్కరోజు కూలి చెయ్యపోతే పూట గడవని రోజులు. ఒక్కరోజు కూలి చెయ్యపోతే పూట గడవని రోజులు. కూలి కోసమై తిరిగి తిరిగి పస్తులుండేటి రోజులు. కూలి కోసమై తిరిగి తిరిగి పస్తులుండేటి రోజులు. పాటమ్మా నా ప్రాణమా, పాటతోనే నా జీవితమా. పాటమ్మా నా ప్రాణమా, పాటతోనే నా జీవితమా. చదువుకొని గొప్పల మైదామంటే చదవలేని మా జీవితాలు. చదువుకొని గొప్పల మైదామంటే చదవలేని మా జీవితాలు. అంత ఆడ బిడ్డలుండే ఇల్లు మాది, అనువనువు కష్టాలే మాకుండు. అంత ఆడ బిడ్డలుండే ఇల్లు మాది, అనువనువు కష్టాలే మాకుండు. పాటమ్మా నా ప్రాణమా, పాటతోనే నా జీవితమా. పాటమ్మా నా ప్రాణమా, పాటతోనే నా జీవితమా.
అమ్మా నాన్నల పైన ఆశ పడదాం అనుకుంటే, అమ్మా నాన్నల పైన ఆశ పడదాం అనుకుంటే, వారికే భూమి లేదు దున్నేందుకు సెను లేదు, వారికే భూమి లేదు దున్నేందుకు సెను లేదు, పటమా నా ప్రాణమా పాటతోనే నా జీవితమా, పటమా నా ప్రాణమా పాటతోనే నా జీవితమా, రెక్కలాడితేనే బుక్క నిండు లేకుంటే మా కడుపులో ఎండు, అది మా జీవితం. రెక్కలాడితేనే మళ్ళీ వెళ్ళాలి నువ్వు అక్కడ ఫస్ట్ పల్లవికి వెళ్ళి అక్కడ ఆపాలి, రెక్కలాడితేనే బుక్ అది మా బుక్కలు నిండు లేకపోతే ఎండు, పాటమ్మ అక్కడికి వెళ్ళాలి మళ్ళీ పల్లవికి వెళ్ళి ఎండ్ చేయాలి. అదే అంటే రాజమణి తన జీవిత వాళ్ళ కుటుంబ పరిస్థితి రాసినట్టు అనిపించింది నాకు, అంటే బాగా జీవించాలని ఏదో చేయాలని చదవాలని ఉన్నా కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు, పేదరికం, తర్వాత ఇంటి నిండా ఆడబిడ్డలే అని ఒక ఒక వాక్యం రాసినప్పుడు నాకు ఒక ప్రశ్న కూడా తలెత్తింది, మరి మగపిల్లవాడు కోసం అని చెప్పి ముగ్గురు పిల్లల్ని ఎందుకు మరి ఎదురు చూడటం, ఒక బిడ్డతో కూడా ఆగొచ్చు మనం, కానీ గ్రామాల్లో ఆగరు. మా ఇంట్లో కూడా మేము కూడా నలుగురం అక్క చెల్లెళ్ళం సార్. అదే అదే అది మీ ఇంట్లో కూడా జరిగింది అదే, అక్కడ ఇక్కడ అంతా అట్లనే మగపిల్లోడు మగపిల్లాడు లేకపోతే ఏమైతుంది, కష్టాలు ఎట్లా ఉంటాయి సార్. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఆగినప్పుడు ఇద్దరితో ఆగితే ఇంకొక ఇద్దరికి ఖర్చులు అవి తగినట్టే కదా, ఊర్లలో అట్లా అన్నారు సార్ మాకు. అదే మరి చెప్పారుడు లేడు అది కొందరు ఇంకా అంటే అట్లా ఎందుకు అవుతుందమ్మా, గవర్నమెంట్ ఉద్యోగం ఆడబిడ్డ తెచ్చుకుంటూ ఆ ఇంటి పేరే ఉంటుంది తెలుసా, అట్లా అట్లా అనుకోరు సార్. అదే ఉంటుంది మార్చడానికి ఉండదు, ఏదైతే ఉంటుందో మీది అదే ఉంటుంది, సర్టిఫికేట్ మీద అదే వస్తుంది కదా, ఇంకెక్కడికి వెళ్ళి అదే ఉంటుంది. ఈ పేద కుటుంబాల్లో జరిగే ఒక దీన్ని ఏమన్నా నాకు అర్థం కాదు, ఒక్కోసారి నాకు కోపం వస్తుంది నిజంగా. ఒక ఆడబిడ్డ పుడుతుంది ఫస్ట్, సంతానం లేనప్పుడేమో సంతానం ఎవరో ఒకరు పుడితే బాగుండు దేవుడా అని మొక్కుకుంటారు, మొక్కుకున్న తర్వాత ఎంత స్వార్థమో ఇక్కడ మనం ఆలోచన చేయొచ్చు. ఆడబిడ్డ ఎవరో ఒకరు పుట్టాక ఒక పొరపాటున ఫస్ట్ కనుక ఆడబిడ్డ పుడితే మళ్ళీ మగపిల్లోడు కావాలి దేవుడా అని మొక్కుతుంటారు, మళ్ళీ రెండో కానుపు కూడా మగపిల్లోడే పుడితే ఆడపిల్లే పుడితే మళ్ళీ ఇంకా ఈ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు ఇళ్ళు తల్లిదండ్రులు ఇంకొకటి చూడండిలే ఇంకొకటి చూడండిలే అంటారు. అది మగపిల్లాడు పుడితే పుట్టచ్చు, పుట్టకపోతే ఆడబిడ్డే పుట్టచ్చు మూడోసారి, ఏమవుతుంది ఇప్పుడు సంతానం పెరిగితే ఏమవుతాయి ఖర్చులు పెరుగుతాయి ఆడపిల్లలైనా మగపిల్లలైనా. ఈ రోజుల్లో ఏమైంది చదివిస్తే ఆడపిల్లలు కూడా అద్భుతంగా ఆడపిల్లలే బాగా చదువుతున్నారు వాస్తవంగా ఎక్కడైనా కూడా. సో ఒకరు లేదా ఇద్దరు అని ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తా ఉంది, అది పట్టించుకోరు. మరి పిల్లలు మగపిల్లవాడు కన్నా పుట్టాలని చెప్పి ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురికి వెళ్తే ఎవరు బాధ్యులు, మనలో మన మాట ఎవరు బాధ్యులు, మీరే బాధ్యులు భరించాలంతే. ప్రభుత్వం ఎంతవరకు చూస్తుంది, ఏ ఇప్పుడు ఆడబిడ్డ ఆడబిడ్డ కాదా, ఆ బిడ్డకు ఉద్యోగం చదువు చెప్పిస్తే ఆ ఇంటి పేరే ఉంటుంది మీ ఇంటి పేరే ఉంటుంది, ఎందుకు అట్లా మూర్ఖంగా ఆలోచిస్తారు మీరు. మానుకోండి ఆ ధోరణి మానండి, ఇంకా మగపిల్లోడు ఉండాలి వంశోద్ధారకుడు ఏముండదు, వాడికి ఖర్చులు పెట్టాలి వాడు ఎవరు ఎవరో ఒకరిని చూసుకొని వెళ్ళిపోతారు. నా వచ్చే ఆవిడ ఆడికి వచ్చే ఆవిడ మంచిదైతేనే కదా మిమ్మల్ని చూసేది, లేకపోతే ఎట్ట చూస్తాడు, ఏం చూడలేడు. వచ్చిన దగ్గర నుంచి పది పది మన పక్క ఇంట్లో ఉన్నాం వాళ్ళు వెళ్తే మన గట్ట కుదురుద్ది అంటాడు, వాడు మెల్లగా సర్దుకుంటాడు ఏం మాట్లాడలేడు, జరిగేది ఇయే కదా జరుగుతున్న ఇయే కదా. మరి ఎంత అటువంటిప్పుడు ఇంకెందుకు మీకు ఆ పిచ్చ, ఆ పిచ్చను కొద్ది తగ్గించుకుంటే మన కష్టాలు తగ్గుతాయి, అది మన బ్రెయిన్లోనే ఉంది. సో గ్రామాల్లో ఆలోచించుకోవాల్సినటువంటి విషయం, ఆర్థికంగా డబ్బులు లేదంటే పొలము ఆదాయం లేనప్పుడు ఒక్కరు చాలు సంతానం, లేదంటే ఇద్దరు, ఒక్కరు లేదా ఇద్దరు. ఎప్పుడు మనం ఇప్పుడు అసలుకే ఇప్పుడు 140 కోట్లు అయింది జనాభా, ప్రభుత్వం కూడా మరి మన కరోనా వ్యాక్సిన్ కావాలంటే అందరికీ అందించలేని పరిస్థితి, జనాభా పెంచుతుంటే ప్రభుత్వానికి కూడా బడ్డెన అవుతుంటాం మనం, ఎంతవరకు చూస్తుంది ప్రభుత్వం అట్లా. సో అయితే అయితే గ్రామాల్లో ఏంటంటే ఈ పెద్దోళ్ళు ఏంటంటే ఓ వారసుడు ఉండాలి అయ్యి అనే ఒక పిచ్చ నమ్మకంతో, అదేదో బాగా తరగిన సంపద ఉంటే 100 ఎకరాలు సర్లే ఎంతమంది పిల్లలున్నా వాళ్ళకి ఏ విధమైన లోటు లేకుండా మంచిగా పెంచవచ్చు బాగా చదువులు చెప్పించవచ్చు
మంచి మంచి సంబంధాలు ఇచ్చి పెళ్లిళ్ళు చేయొచ్చు. మరి మనకు తినడానికే కష్టమైనప్పుడు మరి ఇంకొక సంతానం పెరుగుతున్న కొద్దీ ఖర్చులు పెరుగుతాయి. ఆడపిల్లలు అయితే ఇంకో రకమైన ఖర్చులు ఉంటాయి, మగ పిల్లగాడైతే ఇంకో రకమైన ఖర్చులు ఉంటాయి, వాళ్ళకి చదువులు చెప్పే ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఆలోచించుకోవాలి మనం సంతానం కనేటప్పుడు. ఒకరు లేదా ఇద్దరు అది ఎవరైనా పర్వాలేదు, ఆ మైండ్ నుంచి తీసేయకపోతే ఉంటాయి కష్టాలు, అట్లే ఉంటాయి. కొన్ని కొన్ని మనం తెచ్చుకుంటాం, కొన్ని వస్తాయి. ఈ పిల్లలు ఆ మగపిల్లోడు కోసం అని చెప్పి వరుస పెట్టే ఒకరు ఒకరు ఒకరని ఇద్దరు ముగ్గురు నలుగురు అట్లా కనేవాళ్ళది, అవి కొని తెచ్చుకునే కష్టాలే అట్లా ఉంటాయి. సో అంటే ఇప్పుడు ఈ పాటలో తను రాసిన తన ఎంతో మంచిగా ఎంతో ఎత్తుకి ఎదగాలని ఉన్నా కూడా రాజమణి రాసిన పాటలో పరిస్థితులు ఆర్థిక పరమైన పరిస్థితులే, డబ్బు పరంగా ఆదాయ పరంగా అవకాశాలు లేకపోవడం, మరి తల్లిదండ్రుల మీద ఆశపడదామన్నా కూడా వాళ్ళది వాళ్ళకే ఏ రోజు ఆ రోజు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్పి మొత్తం మీద ఆ పాటలో తన భావాన్ని గొప్పగా తన పరిస్థితిని వ్యక్తపరచగలిగింది. ఇది అంటే పాటకుండే శక్తి కూడా అదే, బాధ అయినా కష్టమైనా సుఖమైనా సంతోషమైనా కూడా సందేశమైనా దేన్నైనా కూడా చెప్పుకోవడానికి ఒక మార్గం ఉంటుంది. తన పాటలో ఒక మెసేజ్ కూడా ఉంది. సో సంతానం విషయంలో మగపిల్లోడు పిచ్చతో ఊరికే సంతానాన్ని కనుక్కుంటా పెంచుకుంటూ పోతే ఇబ్బందులు తప్పవు అనేటువంటి సందేశం నాకు అర్థమైంది, అది మీకు చెప్తున్నా ఆలోచించుకోండి. మొత్తం మీద అయితే ఇది. మరి ఏమా మరి ఇంకేదన్నా లాస్ట్గా ఇంకేదన్నా పాట పాడతావా? లాస్ట్ చివరిగా ఇక మన ఫోక్ టీవీ ప్రేక్షకుల కోసం చిల్లమ్మ రాజమణి ఒక ఒక పాటతో ముగించబోతుంది. మరి ఇక విని ఆస్వాదించండి, పాడమ్మా. ఊవ గడ్లెవుడుము వాళ్ళకే కాశ గడ్ల కంజు వాళ్ళకే, ఊవ గడ్లెవుడుము వాళ్ళకే కాశ గడ్ల కంజు గట్లే వడుగొట్టే ఊవ గడ్లెవుడుము వాళ్ళకే కాశ గడ్ల కంజు వాళ్ళకే, ఊవ గడ్లెవుడుము వాళ్ళకే కాశ గడ్ల కంజు వాళ్ళకే వడుమోట వడుగొట్టే మోట కాడ పచ్చ గజుల పాప వాళ్ళకే, వడుగొట్టే మోట కాడ పచ్చ గజుల పాప వాళ్ళకే. చిన్నవోయి ఉన్నవేమయ్యా శ్రీకృష్ణరాజ, చిన్నవోయి ఉన్నవేమయ్యా శ్రీకృష్ణరాజ, ఊవ గడ్లెవుడుము వాళ్ళకే కాశ గడ్ల కంజు వాళ్ళకే, ఊవ గడ్లెవుడుము వాళ్ళకే కాశ గడ్ల కంజు వాళ్ళకే. అది అంటే మరి తన పాటలు మీరు మొత్తం విని ఆస్వాదించుంటారనుకుంటున్నా. మరొక సింగర్తో మళ్ళీ కలుద్దాం. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు మన ఫోక్ టీవీని, ఎందుకంటే మేము ఎక్కడెక్కడికో మరి తిరిగి కొత్త సింగర్ని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి మాకు ఇచ్చే సపోర్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయడం అంతే. సో అది మర్చిపోవద్దు. అలాగే సింగర్ వైపున సింగర్ తరపున వాళ్ళకి మీరు ఇచ్చే సపోర్ట్ ఏంటంటే ఫీడ్బ్యాక్ రాయటం, ఏదన్నా కామెంట్ రూపంలో మీరు రాస్తే అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అది మరి ఈరోజు మన ఫోక్ టీవీలో ఈ చౌడాపూర్ గ్రామానికి చెందిన గ్రామం కమ్ మండలం రెండు ఇదే, వికారాబాద్ జిల్లా అంటే పూర్వపు రంగారెడ్డి జిల్లా, రాజమణి పాటలంతా కూడా మీరు ఎంజాయ్ చేసి ఉంటారు. మరొక సింగర్తో మరొక ఫోక్ సింగర్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మరి చూస్తుండండి. మీరు కొత్తగా చూసేవాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మరి నువ్వు చెప్పమ్మా ప్రేక్షకులకి, నా పాటలు నచ్చినట్లయితే కొంచెం అంటే సపోర్ట్ చేయండి, కామెంట్స్ రాయండి అని ఏదన్నా అడుగుతా. అందరికి నమస్కారం. నా పాటలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను సింగర్ని అయ్యే అవకాశం ఉంటుంది. మీ అభిమానంతోనే మేము పైకి వెళ్ళగలుగుతాం. ఎవరైనా ఇట్లే మీరు చేసిన సపోర్ట్ వల్లనే మళ్ళీ వేరే పాటలు పాడడానికి ఛాన్స్ వస్తుంది, అవకాశం కూడా ఇస్తారు. మీరందరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఓకే ఓకే అది.